పెద్దపల్లి జిల్లాలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G గవర్నర్ నాగుల సంతోష్ పర్యటించారు. పెద్దపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అప్పన్నపేట గ్రామంలోని లయన్స్ భవనంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గవర్నర్ నాగుల సంతోష్, లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షుడు అయాస్ మాట్లాడారు. పేదలకు సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ సభ్యులు సైనికుల్లా పనిచేస్తున్నారని అన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G గవర్నర్ లయన్ నాగుల సంతోష్ పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి స్పెషల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం అప్పనపేట గ్రామంలోని లయన్స్ భవన్లో నిర్వహించారు. తొలుత లయన్ నాగుల సంతోష్కు క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. లయన్ బంక రామస్వామి, లయన్ డాక్టర్ అశోక్ కుమార్ ఆర్థిక సహకారంతో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బెంచీలను ప్రారంభించారు. సుభాష్ నగర్ క్రీసెంట్ స్కూల్ వద్ద నిర్మించిన నైట్ షెల్టర్ను ప్రారంభించారు. ఫారెన్ స్టేట్లో కుట్టు శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్స్ పంపిణీ, కుట్టు మిషన్ బహుకరణ చేశారు. 40 మంది క్లీనర్లకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. అనంతరం అప్పన్నపేట్ లయన్స్ భవన్లో జరిగిన సమావేశంలో గవర్నర్ నాగుల సంతోష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి వారు చేస్తున్న సేవలను కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షుడు అయాజ్ మాట్లాడుతూ గవర్నర్ సంతోష్ మాలో నింపిన చైతన్యంతో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ డాక్టర్ విజయ, డాక్టర్ వెంకటేశ్వరరావు, శశాంక, వెంకటేశ్వర్లు, అశోక్ కుమార్, జయపాల్ రెడ్డి, మహేష్, శ్రీనాథ్, మూర్తి, శ్రీధర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు సుంచు సురేష్, ప్రధాన కార్యదర్శి ఆరిఫ్ అలీ, జహీరుద్దీన్, రాజమల్లు, బాలసింగ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి నాకు ఒక అపూర్వమైన కానుకను ఇవ్వడం జరిగింది. మొదటగా కలెక్టరేట్ సమీపంలో నన్ను రిసీవ్ చేసుకొని అక్కడ మరి ఎంతోమంది విజిట్ చేసే క్రమంలో వారు కూర్చోవడానికి అక్కడ బెంచీలను అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మరి ఎంతో గొప్ప కార్యక్రమం, మరి ఫయాజ్ గారు ఒక మంచి షెల్టర్, హోమ్ ఫర్ షెల్టర్ అనే కార్యక్రమం పెట్టేసి మరి హాస్పిటల్స్కి వచ్చే అనాథులకు కానీ, మరి పెద్దపల్లి పట్టణానికి వివిధ కారణాల వల్ల వివిధ సేవల కొరకు వచ్చే అనాథులకు కానీ ఒక షెల్టర్ లాంటిది ఉంటే వాళ్ళు అక్కడ వచ్చి సేద తీరడానికి ఒక గొప్ప షెల్టర్ని వారు క్రియేట్ చేయడం జరిగింది. మరి దాన్ని ఇనాగ్రేట్ చేయడము, అలాగే అక్కడ నుండి మళ్ళీ పేద మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం చేసి వారికి శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్స్ నా చేత ఇప్పించడం, అక్కడ నుండి మరి వ్యాన్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేసే డ్రైవర్లకు కానీ క్లీనర్కి కానీ ఇంకా అక్కడ పనిచేసే వారందరికీ కూడా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం, ఇలా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నా యొక్క రాకను ఒక అపూర్వమైన రాకగా, నా యొక్క విజిట్ని ఒక మంచి విజిట్గా చేసిన లయన్స్ క్లబ్ పెద్దపల్లి ప్రెసిడెంట్ ఫయాజ్ గారికి, సెక్రటరీ శశాంక్ గారికి, ట్రెజరర్ వెంకటేశ్వర్లు గారికి, మరి ఇక్కడ గొప్పలు గౌరవనీయులు పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ లయన్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, పెద్ద మనం విజయ మేడం గారు ఉన్నారు, మరి వారికి, బాబురావు గారికి, జోన్ చైర్మన్ లయన్ అశోక్ గారికి అందరికీ కూడా పేరు పేరు నా యొక్క శుభాభివందనం తెలియజేస్తా ఉన్నాను. సేవకు మారుపేరుగా నిలుస్తున్న మా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎక్కడైతే అనార్థలోకి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి వారి యొక్క అవసరాన్ని తీర్చే విధంగా ప్రతి ఒక్క లయన్ ఒక సైనికుడిలాగా పనిచేయాలని చెప్పి మాకు ఇంటర్నేషనల్ నుంచి ఆదేశాలు అందడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా కూడా మా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కూడా ఎక్కడైతే అనాథలు, ఎక్కడైతే అభాగ్యులు, ఏదైనా అవసరానృతం ఏది అడిగినా కూడా వారికి వెళ్ళి వారి అవసరాన్ని తీర్చి వారిలో చిరునవ్వుని నింపే కార్యక్రమాన్ని ఈ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చేస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరం మా జిల్లా స్లోగన్ కూడా వి సర్వ్ విత్ స్మైల్, మరి అభాగ్యుల్లో చిరునవ్వును నింపే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మరి అలాంటి ఎన్నో అభాగ్యుల్లో చిరునవ్వును నింపుతున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి సభ్యులందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ, ఆనరేబుల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నాగుల సంతోష్ గారు ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లికి అఫీషియల్ విజిట్ మీద వచ్చారు. వారికి హార్దిక ఆహ్వానం పలుకుతూ పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలకు సహకరించిన మన లయన్ లీడర్లకు, లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. లియో క్లబ్ ఇన్స్టాలేషన్ కూడా ఉంది. లియో క్లబ్ మెంబర్స్ కూడా మన
డిస్టిక్ గవర్నర్ గారిని చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మన గవర్నర్ గారి రాక మనకు మరింతగా ఇన్స్పైర్ చేసి చైతన్యవంతులు చేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తుందని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిగతా అందరికీ కూడా ముఖ్యంగా సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు.